కుంకుమ నేనేం తేలేదు బావనే ఇచ్చాడు కుంకుమ పెట్టుకోనా ఆనందంగా పెట్టుకోవే రఫీ ఎక్కడ ఉన్నాడు రఫీనా రఫీ ఎవరు మీరు ఏదో కష్టంలో ఉంటే ఇక్కడ ఉండమన్నాను ఆ మాత్రం దానికి నా కూతుర్ని నిన్ను చేసుకోమని చెప్పడం లేదు అన్నయ్య బలవంతం ఏమీ లేదురా నీకు ఇష్టమైతేనే అందరికీ ఇష్టమే మీరొక్కళ్ళే పరాయి వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నారు అమ్మా మణి నువ్వు నోరు మూస్తావా ఉన్నదే కదా చెప్పాను ఒక్కగానొక్క కూతురు ఈ ఇల్లు ఆ తోట అంతా మన బుచ్చిపాపకే కదా ఇదిగో వదరా కట్నాలు కానుకలు కావాలంటే ఇప్పుడే అడిగేయండి అమ్మా ఆస్తులు కట్నాలు మేమెప్పుడు ఆశించాం అవసరం లేదు కూడా వల్లి జీవితంలోకి ఎప్పటికీ రావొద్దు వల్లి బ్రతికుండాలి అంటే ఈ ఊరొదిలి వెళ్ళిపో శ్రీరామ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్పరా నువ్వు ఎలా అంటే అలాగేరా శ్రీ ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు చెప్పు నాకు కాస్త టైం కావాలమ్మా అమ్మయ్యా పెళ్ళనేసరికి అల్లుడికి సిగ్గొచ్చినట్టుంది ఇదిగా బాబు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో మూడు నెలల ఆరు నెలల తీసుకో ఇంకేం చూస్తున్నారు ఒప్పేసుకున్నట్టే రండి కావాల్సినవన్నీ తెచ్చాను కానీ మీ నాన్నని తీసుకురాలేకపోయాను నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నీకు స్వాగతం పలకటానికి మీ నాన్నని రప్పించాలనుకున్నాను నీకిచ్చిన మాట తప్పాను నిన్ను చూసి ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగితే ఈ ప్రపంచానికి నువ్వు జవాబు లేని ప్రశ్న కాకూడదు నీ మీద జాలి చెప్పులు వెటకారపు మాటలు నేను భరించలేను నీకు ఊహ తెలిసాక మా నాన్న ఎవరమ్మా అని నువ్వు అడిగితే కన్నీళ్లతో నిన్ను ఊరడించే పరిస్థితి నాకు రాకూడదు నన్ను క్షమించమ్మా అయ్యో అమ్మా ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావు
ఊర్కోమ్మా ఏమైంది ఊర్కోమ్మా నేను మోసపోయాను మా అమ్మ మా నాన్న నా భర్త అంతా నన్ను మోసం చేశారు అయ్యో ఊర్కోమ్మా అందరూ నన్ను మోసం చేశారు ఊర్కోమ్మా ఏడవద్దు ఊర్కో నువ్వు పడుకో ముందు నీకేం కాదమ్మా పడుకో వల్లి అమ్మా నేను సుజాతని మాట్లాడుతున్నాను ఆ సుజాత చెప్పండి అమ్మాయి గారికి డెలివరీ టైం దగ్గర పడిందని డాక్టర్ గారు చెప్పారమ్మా అలాగా నేను వెంటనే బయలుదేరుతున్నాను సరేనమ్మా ఏంటి ఎక్కడికో బయలుదేరాలంటున్నావ్ ఊటికి ఆహా ఎందుకు మన వల్లిని చూద్దామని చూద్దామనా దగ్గర నుండి డెలివరీ చేద్దామనా నేను వెళ్ళేదనుకున్నావా కడుపులో బిడ్డ చచ్చిన దానికి డెలివరీ ఎలా చేయిస్తావ్ చెప్పు చెప్పు అబార్షన్ కాలేదండి దానికి అబార్షన్ కాలేదు అబార్షన్ కాలేదా మరి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ టాబ్లెట్స్ వల్లి వేసుకోలేదండి దానికి డెలివరీ కాబోతుంది బిడ్డ పుడుతుంది ఇవన్నీ నీకు ముందే తెలుసు కదా ఎందుకు చెప్పలేదు చెప్పు నాతో ఎందుకు చెప్పలేదు చెప్పు ఐ యామ్ ఎ ఫూల్ అవును నేను ఒక దద్దమ్మని ఇన్ని నెలలు అది ఊటీలోనే ఉండిపోయిందంటే ఎందుకు అన్న డౌటే రాలేదు నాకు నన్ను మోసం చేశావు కడుపు విషయం నువ్వు నాకు చెప్పలేదు అది కాదండి కడుపుతో ఉన్న కూతురు ఒక రకంగా మోసం చేస్తే కట్టుకున్న ఇల్లాలు ఇంకో రకంగా ద్రోహం చేసింది కడుపులో ఉన్నప్పుడే ఆ బిడ్డను కరిగించేయాలనుకున్నాను కళ్ళు తెరిస్తే ఇంకా ఈ భూమి మీద ఉండనిస్తానా ఎవడే ఎవడే
భగవంతుడా, ఆ బిడ్డను రక్షించు. శ్రీరామ్ ఫోటో ఇక్కడ ఉందంటే శ్రీ వచ్చావా? నీ పాప కోసం నువ్వు వచ్చేసావా? నువ్వు తండ్రివి కాపోతున్నావు. కానీ నువ్వు లేవు. పుట్టిన బిడ్డని గర్వంగా నీకు చూపించాలనుకున్నాను. ఆ అదృష్టం లేదు శ్రీ. చిన్నమ్మా, ఈయనే నా భర్త. ఈ బిడ్డకి తండ్రి. మరెందుకు మీరు దూరంగా ఉన్నారు? దూరంగా లేం, దూరం చేశారు. నాకు న్యాయం జరగాలంటే నిన్ను చంపాలి. నా కూతురు విధవవుతుంది, తాళి దూరం అవుతుంది. డాడీ వద్దు, డాడీ శ్రీరామ్ని చంపొద్దు, డాడీ ప్లీజ్ డాడీ. న్యాయానికి అన్యాయం చేయొద్దు తల్లి. వీడు చావాలి, నువ్వు తాళి తీయాలి. మే కట్టి ఈ తాళి కదా. ప్రేమించిన పాపానికి విడిపోయాం.
ఇన్నాళ్ళు నేను సేవలు చేసింది నా కోడలికేనా? ఊరుకోమ్మా. అంటే నాకు మీరు మాట ఇవ్వాలి. చెప్పమ్మా. నా పాప పుట్టాక మా నాన్న బతికనివ్వండి. ఖచ్చితంగా బతికనివ్వడు. ఆ బిడ్డని చంపైనా నాకు ఇంకొక పెళ్లి చేస్తారు. నా బిడ్డని మీరే కాపాడాలి. కాపాడతారా? తప్పకుండానమ్మా. నాకు మాట ఇవ్వండి. శ్రీరామ్కి ఫోన్ చేసి విషయం చెప్పేస్తే వద్దు, వీళ్ళ నాన్నవాడిని బతకనివ్వడు. ఆంటీ, ప్రసవం ఆడదానికి పునర్జన్మ అంటారు. నేను బతకొచ్చు లేక చనిపోవచ్చు. అలా అనకమ్మా. నేనేమైపోయినా నా బిడ్డ నా ప్రాణం క్షేమంగా శ్రీరామ్ దగ్గరికి చేరాలి. నువ్వెక్కడున్నా నా గురించి ఆలోచిస్తుంటావని నాకు తెలుసు. మనం విడిపోయి బహుశా 9 నెలలు, ఒక బిడ్డకు జన్మనిచ్చేంత కాలం మనం దూరమయ్యామంటే నిజంగా అది మన దురదృష్టం. కాలేజీలో మనం కలవడం, నువ్వు నాకు లవ్ ప్రపోజ్ చేస్తే నేను భయపడ్డాం, నాకు నువ్వు ధైర్యాన్నివ్వడం, అన్నీ అన్నీ నాకు గుర్తే. బిడ్డ పుట్టగానే చంపే
అయ్యా, నువ్వు బతకాలంటే ఆ బిడ్డ చావాలి.